హలోస్, వెల్కమ్ టు ఆస్కా వ్లాగ్స్. ఈరోజు మనం బిజీ ఫంక్షన్స్లో అండ్ పూజల టైంలో కూడా ఎక్కువ హడావుడి అయిపోకుండా చాలా తక్కువ టైంలోనే సులువుగా పర్ఫెక్ట్గా శారీని కట్టుకోగలిగే టెక్నిక్ని చూద్దాం. ఇది శారీస్ని కట్టుకోవడం రాని వాళ్ళకి మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో మరి అది ఎలానో చూసేద్దామా. నేను ఈ శారీ తీసుకుంటున్నాను. ఇది కొంచెం వెయిట్ ఉన్న పట్టు శారీ అండి. ముందుగా పళ్ళు పాటను తీసుకుని స్టెప్స్ అన్నింటిని ఈ విధంగా ఈక్వల్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్నాక నీట్గా చూసుకుని సేఫ్టీ పిన్ని పెట్టుకోవాలి. షోల్డర్ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుని ఆ షోల్డర్ పార్ట్ దగ్గర ఒకటి, మిడిల్లో ఒక పిన్ను అరేంజ్ చేసుకోవాలి. ఇలా పిన్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల స్టెప్స్ అన్నీ కదలకుండా అలానే ఉంటాయి. ఇప్పుడు కుచ్చుల పాటు తీసుకొని ఈ లెంత్లో డబుల్ లెంత్ వదిలేసి అక్కడి నుంచి మనం కుచ్చుళ్ళు ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కుచ్చుళ్ళు అన్నింటినీ అరేంజ్ చేసుకోవాలి. ఇలా కుచ్చుళ్ళు అన్నింటినీ పెట్టుకున్నాక కదలకుండా ఒక సేఫ్టీ పిన్ని పెట్టుకుని అలానే కింద వరకు కూడా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఆ మధ్యలో ఒక పిన్ను అండ్ ఎండింగ్లో ఒక పిన్ను ఒకటి పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల స్టెప్స్ అనేవి అటు ఇటు అయిపోకుండా ఉంటాయండి. ఇలా పిన్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాక కింద కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా స్టెప్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కింద పాటు కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలానో చూద్దాం. కుచ్చుల పార్ట్ దగ్గర వదిలిపెట్టిన పార్ట్ను ఇలా ఫోల్డ్ చేసుకుని కుచ్చులతో కలిపి ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పళ్ళు పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక శారీని ఇలా ఫోల్డ్ చేసుకుని చేసుకున్నాక కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా ముందుగానే మనం రెడీ చేసుకుని ఉంచుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కట్టుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్లో వాటిల్లో ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు కూడా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ లుక్ వచ్చిందో. ఏదైనా శారీలోనే కదండి అమ్మాయిలకి అందం అనేది. ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల శారీ కట్టుకోవడం ఈజీ అవుతుంది అండ్ ఎక్కువ టైం కూడా పెట్టనవసరం లేదు. ఇలా ట్రై చేయండి, మీరు కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఇది మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.